మీకు రూల్ ఆఫ్ లా ప్రకారం ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత సంభాషణల్ని ట్యాప్ చేయమని చెప్పని, వాళ్ళ ఇళ్లలో నిఘాలు పెట్టమని చెప్పని, వాళ్ళ బెడ్రూమ్ వ్యవహారాలు కూడా మీరు సంభాషణలు వినమని చెప్పని మీకు ఆదేశాలు ఇచ్చారా? రాతపూర్వక ఆదేశాలు ఇచ్చారా? లేనప్పుడు ఇటువంటివి మేము చెయ్యము అని చెప్పని చెప్పగలిగే సామర్థ్యం మీకుంది. మీరు ఆర్ అండ్ ఆర్ సర్వీస్ అధికారులు, రాజకీయ నాయకులు తప్పు చేస్తుంటే ఆ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్న విభాగం మీది. ఐఏఎస్ అధికారులైనా ఐపీఎస్ అధికారులైనా మీ విభాగాలను ఏర్పాటు చేసిందే అందుకు, సిస్టమ్ని ప్రాపర్గా స్ట్రీమ్లైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసే అధికారులు మీరు. మీరు ఇవాళ రాజకీయ నాయకులుగా ఉన్న పాలకులు వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలకి తానా తందానా అని చెప్పని మీరు కూడా వంతపడిన పర్యవసాన ఇవాళ మీరు అతిపెద్ద దోషులు. ఎందుకంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు, తీసుకున్నారో లేదో రాతపూర్వక ఆదేశాలు లేవు, అమలు పరిచింది మీరు, ఇవాళ ఎగ్జిక్యూట్ చేసింది మీరు, వ్యక్తుల సంభాషణలు విన్నది మీరు, వాటి సాక్ష్యాధారాన్ని చెరిపేసే ప్రయత్నం చేసింది మీరు, ఇవాళ చట్టం ముందు దోషులు మీరు. రాజకీయ నాయకులు మీకు ఎక్కడ రాతపూర్వక ఆదేశాలు ఇచ్చుంటారు, కానీ ఎక్కడ దొరుకుతారు? బడ్జెట్ అలొకేషన్, ఏ విభాగాన్ని నుంచి మీకు బడ్జెట్ అలొకేషన్ చేశారు ఆ ఎక్విప్మెంట్కి, అక్కడ ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ ఖర్చుని ఆడిట్లో చూపించారా? ఖచ్చితంగా ఇవన్నీ నిగ్గుదేలతాయి, చాలా కఠినమైన శిక్షార్హమైన నేరాలు ఇవన్నీ. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది కాదు, ఉమ్మడి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండగా ఆ రోజుల్లో విభజన జరిగిన రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు రప్పించుకోవడానికి, అక్కడ పరిశ్రమలు నెలకొల్పుకోవడానికి ఆయన పారిశ్రామికవేత్తలతో జరుపుకుంటున్న చర్చలు కేసీఆర్ గారికి ముందుగానే సమాచారం లీక్ అవుతూ ఉండేది. ఏ పారిశ్రామికవేత్తతో చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరుపుతూ ఉన్నారో వారిని తెలంగాణ ప్రభుత్వం ద్వారా ముందుగా అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టారు. ఇది కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారికి అనుమానం రావటం మొదలైంది, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పని. చివరికి ఆయనకి తన మీద నిఘా పెట్టారు, తన సంభాషణలు వింటున్నారు అనేది నిర్ధారణ అయిన తర్వాత అప్పటికప్పుడు ఆయన అమరావతి వెళ్ళిపోవడం జరిగింది. బస్సులో ఉండి పరిపాలన చేశారు, దానికి రాజకీయ ప్రత్యర్థులు ఆయన్ని ఓటుకు నోటు అంశంలో పారిపోయారని చెప్పి అని అవమానపరుస్తున్నా సరే ఆయన నిందలు మోయడానికి సిద్ధపడ్డారు, కానీ ఇక్కడ తనకి భద్రత లేదు అని చెప్పని ఫీల్ అయ్యారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద సర్వైలెన్స్ పెట్టారు, ప్రతిపక్ష నాయకుడి మీద సర్వైలెన్స్ పెట్టారు, ఇవాళ ప్రతిపక్ష నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 100కి 100 పాళ్ళు తెలంగాణ సమాజంలో చాలామంది కీలక నాయకులు, చాలామంది ఉన్నతాధికారులు, చాలామంది ఉద్యమకారులు ప్రశ్నించే తత్వం ఉన్న చాలామంది మీద ప్రభుత్వం సర్వైలెన్స్ పెట్టింది, ప్రజాస్వామికవాదుల మీద సర్వైలెన్స్ పెట్టింది, సంఘ విద్రోహ శక్తుల మీద పెట్టాల్సిన సర్వైలెన్స్, డెమోక్రటిక్ స్పిరిట్ తోటి ప్రజా జీవితంలో కొనసాగుతున్న రాజకీయ నాయకుల మీద సర్వైలెన్స్ పెట్టారు. ఇది 100కి 100 పాళ్ళు ఆక్షేపణీయం, ఒక రకంగా నేరపూరిత చర్యది, ఖచ్చితంగా దానికి కఠిన చట్టాలు ప్రయోగించాలి, కఠిన చర్యలు తీసుకోవాలి, శిక్షలకు గురి చేయాలి. ఇదే ఒరవడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏం అతీతం కాదు. మీరు గమనించుకుంటే కొన్ని నెలల క్రితం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు స్వయానా మీడియాకు వచ్చి చెప్పడం జరిగింది, నేను నా స్నేహితుడితో మాట్లాడిన సంభాషణని ఆడియో క్లిప్ నాకు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామంజన్ గారు పంపించారు అంటే ఏంటి అర్థం? అక్కడ నేను నా స్నేహితుడు మాట్లాడుకున్నది సీతారామాంజనేయులకి ఎట్లా చేరింది? సీతారామాంజనేయులు నేను ప్రశ్నించా, మీరు సర్వైలెన్స్ పెడుతున్నారా, మీరు ట్యాప్ చేస్తున్నారా అని చెప్పని ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. తిప్పుకోలేక మీ స్నేహితుడే మాకు ఇచ్చాడు అని చెప్పని చెప్తున్నారు, మా స్నేహితుడు ఇవ్వలేదు, ఖచ్చితంగా మా ఫోన్లు ట్యాపింగ్కి గురవుతున్నాయి అని చెప్పని మాట్లాడారు. ఒక అధికార పార్టీ శాసనసభ్యుడు మీడియాలోకి వచ్చి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రభుత్వం తన పార్టీ శాసనసభ్యుల మీద ట్యాప్ చేస్తుంది. గతంలో గౌరవ హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం జరిగింది, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పని అనుమానం మాకు కలుగుతుంది అని. అంటే ఎక్కడికి దారితీస్తుంది ఇది? నాకు స్పష్టంగా తెలిసిన ఒక సంఘటన తెలుసు నాకు, గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక వైసీపీ కీలక నాయకుడు, ఆయన ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రకటించారు ముందు, తర్వాత ఆయన్ని తప్పించారు. తప్పించిన తర్వాత ఎందుకు తప్పించారు, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పని ఆయన వాళ్ళ నాయకుడిని అర్థించడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కనీసం ఆ గేటు ఛాయలకు కూడా ఆయన రానివ్వాల, ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వాల, ఈ రోజు వరకు అపాయింట్మెంట్ ఇవ్వాల, విషయం ఏంటి అని చెప్పని ఆరాధిస్తే తేలింది ఏంటి అంటే, ఈ నాయకుడు ఇంకొక తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడితోటి ఫోన్ సంభాషణ జరుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కించపరిచే మాటలు మాట్లాడారంట. అంటే ట్యాపింగ్లో ఫోన్ ట్యాప్ చేస్తే ఈయన సంభాషణలు జగన్మోహన్ రెడ్డి గారికి రీచ్ అయింది, పలానా నాయకుడు మీకు క్రెడిబుల్ లీడర్ కాదు, అతను ప్రత్యర్థి పార్టీ నాయకుడి దగ్గర మిమ్మల్ని గుర్తించపరిచి మాట్లాడుతున్నాడు అని. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు
అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే మాటలు వాళ్ళ పార్టీ నాయకుడు ఆయన మాట్లాడటం తప్పే, కానీ ఆయన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే హక్కు మీకు ఎక్కడుంది? ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఆ సంభాషణ విని అధికారం మీకు ఎవరిచ్చారు? 100కి 100 రూపాయలు ఇవాళ తన పార్టీ నాయకుల సంభాషణలు వింటున్న దగ్గర ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయరా? ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల నుంచి ఈ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. గతంలో తాము చేస్తున్న తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ వాడారు, ఆయన కొనుగోలు చేశారు, కొన్నారు అని చెప్పని వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో మమతా బెనర్జీ గారు స్పష్టం చేశారు అని చెప్పని ఒక ఆరోపణ చేశారు. మమతా బెనర్జీ గారు ఆ విధమైన ప్రస్తావన చేసిన వీడియో ఫుటేజ్ ఈరోజు దాకా బయటికి రాలా, కానీ దాని ప్రాతిపదికగా సభా సంఘాన్ని చేశారు, విచారణ జరిపారు. విచారణ జరిపిన తర్వాత ఒక కట్టుకథలతో కూడిన రిపోర్ట్ ఇచ్చారు తప్ప చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ సాఫ్ట్వేర్ కొన్నది అని చెప్పని నిర్దిష్టమైన ఆధారాలు ఇప్పటిదాకా సబ్మిట్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ఇప్పుడు అధికారం మాట ఈ రోజుకి ఈరోజు బయటపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎలా అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఈ విస్తుగొల్పే వాస్తవాలను బయటకు వస్తున్నాయో, రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అధికారాంతం అనేది ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్ తర్వాత ఆయన ప్రభుత్వం పాల్పడిన ఈ అకృత్యాలు, ఈ అరాచకాలు, ఈ ఉల్లంఘనలన్నీ కూడా ఆయనకి సహకరించిన ప్రతి అధికారి కూడా చట్టం ముందు, ఇప్పుడు ఎట్లయితే ప్రణీత్రావు, తిరుపతి అన్న వంటి వాళ్ళు ఇక్కడ ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారో, అట్లాగే ప్రభాకర్ రావు వంటి ఇంటెలిజెన్స్ చీఫ్లు ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు, అంతటి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అక్కడ అధికారులు కూడా ఎక్స్పోజ్ అవడం ఖాయం. రాజకీయ నాయకుల ఫోన్లు, లేకపోతే ప్రతిపక్ష నాయకులు, లేకపోతే వాళ్ళ పార్టీలోనే హరీష్ రావు గారు వాళ్ళ వైఫ్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని కూడా వచ్చింది సార్. కానీ చాలామంది హీరోయిన్లు ఫోన్లు ట్యాపులు చేశారు, హీరోయిన్లు అంటే వీళ్ళకి సంబంధం లేని వ్యక్తులు ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టే, అంటే వాళ్ళ మీద అపనమ్మకం ఉందా, వాళ్ళ దగ్గర నుంచి ఏం సమాచారం వస్తుందని అనుకోవచ్చు సార్? దీని గురించి ఏం చెప్తారు? ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఎస్ఐబిలో పనిచేసిన కీలక అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యక్తుల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించారు అని చెప్పని వార్తలు వచ్చినాయి. అదే సందర్భంలో ఇవాళ పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల మీద కూడా ట్యాపింగ్ చేసే వాళ్ళకి సంబంధించిన బలహీనతల్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ, తృణమూల కాంగ్రెస్ తర్వాత 1200 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ టీఆర్ఎస్ పార్టీకి దక్కాయి అని అంటే ఏ విధంగా దక్కాయి? ఓకే, ఛానలైజ్ ఈ విధంగానే చేసుకున్నారు వాళ్ళు. 100కి 100 రూపాయలు అక్ర మార్గాల్లో ఆర్థికంగా బలోపేతం అయ్యారు, పార్టీ పరంగా బలోపేతం అయ్యారు, వ్యక్తుల పరంగా బలోపేతం అయ్యారు. ఇవాళ వైట్ అమౌంట్లో మనకి 1200 కోట్లు కనిపిస్తూ ఉంది. బ్లాక్ అమౌంట్లో ఎంత వచ్చి ఉండొచ్చు? 100కి 100 రూపాయలు ప్రభుత్వాన్ని, అధికారాన్ని దుర్వినియోగపరిచి తమ వ్యక్తిగత స్వార్థానికి వాడుకున్నారు. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళైనా కుటుంబ సభ్యులైనా, ఎవరు హరీష్ రావు గారు, ఎవరు ట్రబుల్ షూటర్గా ఆ పార్టీలో, ట్రబుల్ షూటర్గా ఆ పార్టీలో సమస్య పనులు తలెత్తిన ప్రతి సందర్భంలో కూడా ఆయన్నే ప్రయోగించేవారు. చివరికి ఆయన మీద కూడా నిఘా పెట్టారు అని అంటే 100కి 100 రూపాయలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ ఇరువురి ఆదేశాలతోటి వాళ్ళ అదుపాజ్ఞల్లోనే ఈ మొత్తం వ్యవహారం నడిచిందనేది ఇవాళ మొత్తం తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉంది. రఘురామకృష్ణ.